अस्सलाम वालेकुम नाज़रीन, टीवी 11 न्यूज़ में आप सभी का इस्तकबाल है। हल्के सभी जुबली हिल्स के रुकमागत को बिनाते आज हल्के जुबली हिल्स एरागढ़ डिवीजन के तहत शादी सोसाइटी का दौरा किया है और जीएचएमपी और रेवेन्यू डिपार्टमेंट के अहदेदारों को हिदायत की वो सरकारी तजावीजात की कार्रवाई करे। मामलती को बिनाते आज हैदराबाद के जिला कलेक्टर जर्मन नाफली आरियो और एमआरओ के हमरा एरागढ़ डिवीजन के तहत साथी नगर में सरकारी जमीनों का दौरा किया। उन्होंने कहा कि साथी नगर में जमीनों पर कब्जे करके इमारतें तामीर की जा रही है। माजी में रेवेन्यू हुकाम ने सरकारी जमीनों का सर्वे किया और सरकारी बोर्डे लगाई थी, ताहम बोर्डे हटाकर इमारतें तामीर की जा रही है। उन्होंने कहा ऐसे लोगों के खिलाफ कार्रवाई की जाएगी और उन्हें ऐसे ओहदे के लिए इस्तेमाल किया जाएगा ताकि अवाम को फायदा पहुँचे। गुज़िश्ता दिनों में भी ऐसे ही एमएलए, जीएचएमसी के आला ओहदेदार और एमआरओ ने भी शारदीय सोसाइटी का दौरा किया। बावजूद इसके शारदीय सोसाइटी में वाक़ सरकारी अराजी पर गैर कानूनी तौर पर तामीर शुदा इमारतों के खिलाफ अब तक कोई कार्रवाई नहीं की गई। इत्तला मिल रही है कि किसी सियासतदान की मदद से ही ये गैर कानूनी इमारतें तामीर की जा रही है। अब देखना यह है, हल्के असेंबली जुबली हिल्स के रुक मागंदी गोपीनाथ ने जीएचएमसी और रेवेन्यू हुकाम को गैर कानूनी तौर पर तामीर शुदा इमारतों को फौरी तौर पर हटाने की जो हिदायतें दी है उस पर हुकाम किस हद तक अमल आवारी करेगी या इस बार भी इस मामले को नजरअंदाज किया जाएगा। इस प्रोग्राम में हल्के जुबली हिल्स के एमएलए मागंदी गोपीनाथ के हमरा डीसी रमेश, एसीपी श्रीनिवास, एरागड्डा डिवीजन के नुमाइंदे कॉपरेटर मोहम्मद शरीफ, एरागड्डा डिवीजन के टीआरएस पार्टी प्रेसिडेंट संजीवा, जीएचएमसी आला ओहदेदारों के अलावा रेवेन्यू ओहदेदार और दीगर भी मौजूद थे। आइए देखते हैं टीवी 11 न्यूज की ये खुसूसी रिपोर्ट। हर खबर से बाखबर रहने के लिए टीवी 11 न्यूज को यूट्यूब पर सब्सक्राइब करें, फेसबुक पर लाइक करें, इंस्टाग्राम और ट्विटर पर फॉलो करें। डॉक्यूमेंट्स అన్ని చేసి గతంలో మేము 45 లక్షలు అంత శాంక్షన్ కూడా చేశాం, ఫెన్సింగ్ చేయం శాంక్షన్ చేసి పని మొదలు పెట్టేటప్పుడు ఎవరో స్టే ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు ఏమైపోయిందంటే అందరికి ప్రతి ఒక్కడికి రోడ్డు మీద వెళ్ళేవాడికి ఏదో స్టే తీసుకురావాలి, పనికి ఆటంకం కలిగించాలని చెప్పి చూస్తున్నారు. ఈసారి గట్టిగా చేస్తాం మేము. డెఫినెట్గా ఇక్కడ ప్రభుత్వం ల్యాండ్ ఎట్టి పరిస్థితులు మేము కాపాడాలి, అది మా బాధ్యత. ఆ ఉద్దేశంతో ఇక్కడ రావటం జరిగింది. మరి ఇప్పుడు అదే పనులు మరి ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు మొత్తం వెరిఫై చేయమన్నాం, చేసి డెఫినెట్గా 100% మనం ప్రభుత్వ ఆస్తిని కాపాడుతాం. డెఫినెట్గా గుడిసెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తాం. ఇక్కడ గుడిసెలో ఉన్న వాళ్ళు కూడా ఎవరిని కూడా ఉట్టి చేతులు పంపాం. వాళ్ళకి తెలియక వేసుకున్నారో మరి ఏం చేయారో మాకు తెలియదు. ఉన్న గుడిసెలు కూడా చూపిస్తాం, ఎందుకంటే మేము కార్మిక నగర్ మెయిన్ రోడ్డు మీద 320 గుడిసెలు ఉంటే 320 మందికి న్యాయం చేశాం. ఉన్న గుడిసెలు అందరూ కూడా న్యాయం చేసి వాళ్ళకి పక్కా ఇల్లు ఇచ్చి పంపించాం. ఒక రూపాయి తీసుకోకుండా, అంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఒక రూపాయి తీసుకోకుండా వాళ్ళకి 320 గుడిసెలు ఇచ్చి పంపించాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న గుడిసెలు అందరూ కూడా న్యాయం చేసి మరి ల్యాండ్ని కాపాడుతాం. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ మా దగ్గర లేదు. అసలు డబుల్ బెడ్రూమ్ ప్రపోజల్ పెట్టాం, ఆ డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ చేసే పరిస్థితి రావాలని చెప్పి చెప్పడం జరిగింది ఆర్డీఓ గారికి. డెఫినెట్గా దాని మీద చర్యలు తీసుకుని డబుల్ బెడ్రూమ్ స్టార్ట్ చేసే దిశగా మేము వర్కౌట్ చేస్తాం. మరి మీరే సాక్షులు దీనికి, మీడియా అనే సాక్షులు దీనికి. మీరు కళ్ళారా చూసి కూడా మీరు దీని మీద ఏం చర్య తీసుకోవట్లేదని నా బాధ ఉంది. ఎందుకంటే మీరు అన్ని స్టార్టింగ్ నుంచి మీ అందరికీ తెలుసు ఇక్కడ ఎట్లా కబ్జా అవుతుంది. ఇప్పుడు ఇది రోడ్డు మనం ఉంచున్నాం, ఇది ఆక్రమించుకుని అల్లరి కోట్ వేసుకున్నాడు, తప్పు కదా? చాలా అన్యాయం కదా. ఆ పాప గుడిసెల్లోనే పాప కాగితాలు ఏరుకునేవాళ్ళు, వాళ్ళని అక్కడ పెట్టారు వాళ్ళ అమాయకులు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఉద్దేశం అది, గుడిసెల్లో ఎవరిని కూడా ఉట్టి చేతులతో పంపించొద్దు. కానీ గుడిసెలు తీసేసి వాళ్ళకి డెఫినెట్గా డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పంపించాలని కేసీఆర్ గారి ఉద్దేశం. అందుకని ఇక్కడ ఉన్న గుడిసెలందరూ కూడా ఐడెంటిఫై చేసి డెఫినెట్గా వాళ్ళకి న్యాయం చేస్తాం, న్యాయం చేసి ల్యాండ్ని కాపాడుతాం. సరే.